హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనం సింపుల్గా ఈజీగా చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చేపల పులుసుకి కిలోన్నర చేపను తీసుకున్నానండి చెరువు చేప ఈ పద్ధతిలో కనుక మీరు చేపల పులుసుని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు కిలోన్నర చేపని శుభ్రంగా కడిగి పెట్టుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి దీన్ని శుభ్రంగా కడుక్కున్నాక ఫైనల్గా దీంట్లోకి పసుపు నిమ్మరసం వేసుకుని బాగా ఒకసారి బాగా కడుక్కోవాలండి దీన్ని పెరుగుతో కూడా కడుక్కోవచ్చండి వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే రెండు టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే పది పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మసాలా చూద్దాం ఒక వెల్లి వెల్లుల్లిపాయ అలాగే చిన్న అల్లం ముక్క రెండు స్పూన్ల గసగసాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు అలాగే లవంగాలు ఒక అరడజన్ అండి కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు చిన్న దాల్చిన చెక్క ఈ చేపల కర్రీకి నేను ఒక వంద గ్రాముల చింతపొండిని నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి బాండీ పెట్టుకుని దాంట్లోకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కోసిపెట్టుకున్న సగం ఉల్లిపాయల్ని వేసుకోవాలండి దాంట్లోకే కోసిపెట్టుకున్న పచ్చిమిరపకాయలని అలాగే కరివేపాకుని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మిగిలి మిగిలిన ఉల్లిపాయల్ని ఇలా మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలండి దీంట్లోకే కోసి పెట్టుకున్న టమాటాని వేసుకుని మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయల్లో వేసుకుని బాగా వేగనిద్దాం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఇది ఇలా వేగుతున్నప్పుడు అదే జార్లోకి ముందుగా తీసిపెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి ఉల్లిపాయలన్నీ ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఆడిపెట్టుకున్న మసాలాన్ని వేసుకోవాలండి ఇది కూడా ఒక నిమిషం పాటు కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు నాలుగు స్పూన్ల కారం అలాగే రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి సాల్ట్ అనేది మళ్ళీ మనం పులుసు వేసాక అడ్జస్ట్ చేసుకోవాలి ఇది ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక మనం ఒక్కొక్కటిగా చేప ముక్కను వేసుకోవాలండి విరిగిపోకుండా ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కుదుపుకుని ఒక మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలాగా మనం స్పూన్ పెడితే ఇరిగిపోతుంది కాస్త జాగ్రత్తగా తిప్పుతూ కలుపుకోవాలండి ఇలా ముక్కలన్నీ జాగ్రత్తగా తిరిగేసుకోవాలి మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కుదుపుతూ ఉండాలి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇది బాగా మగ్గింది ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక దీనికి దీని మీద మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూద్దామండి ఈ పులుసు కాస్త దగ్గర పడింది ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఒక బౌల్లోకి వేసుకుని ఈ పులుసు మరీ దగ్గర పడితే బాగోదండి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ కూడా బాగా తేలిందండి పైకి ఇలా ఉండాలి కూరలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం Thank you for watching Rishi Home Foods.